రావయ్య సాంబయ్య రా. వస్తున్నాను స్వామి వస్తున్నాను. సిద్ధయ్య ఆ తాళాలు అవి జాగ్రత్తగా వేస్తురా. ఏమిటి స్వామి అడవులు పెడుతున్నాను. ఎవడయ్యా వీడు? ఏమిటా స్పీడు? నన్నే డాష్ కొట్టేయడానికి వచ్చేశాడు. వాడు పరమదరిద్రుడిగా ఉన్నప్పుడు మీకు పరమపుత్రుడండి. వాడి టైం బాగుండి మీరు కనికరించారు. ఇప్పుడు వాడికి మీకు దండం పెట్టే టైం కూడా లేదు. కారు దిగి దండం పెట్టే టైం వాడికి లేకపోయినా కనీసం నన్ను గుర్తుంచుకుని హలో హలో అనేసి వెళ్ళిపోతున్నాడు. నాకు అదే 10,000. అది సరే గాని నీకు 10,000 వచ్చే టైం వచ్చింది. రా వెళ్దాం. ఏంది బాబా ఈ ఆలస్యం? బా ఉందయ్యా, పారందే ఉంది కదా, ఉండు కాసేపు నాక మొదలెడదాం. ఎందుకు ఇంత కంగారు? వినాయకరావు గారు, కనకయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారే. ఉంటావయ్యా ఉంటావు, ఆ మాటకు వస్తావు, కంతంలో తింటావు, ఓ మంటలో పడుకుంటావు. మీద కుదరదులే. ఏమిటయ్యా సామయ్యా ఇలా వచ్చావు? శివుని తీసుకొచ్చానండి. ఎవరు? సారా కొట్టు సదాశివుడా? కాదండి, పరమశివుడు. ఓ, బ్రాకెట్ కంపెనీ పరమశివుడా? కాదండి, సాక్షాత్తు సాంబశివుడు, మన గుళ్ళో దేవుడు. గుళ్ళో దేవుడు ఊళ్ళో రావడం ఏమిటయ్యా? నీకేమన్నా మతికిన పోయిందేమిటే? కొంప తీసి తవ్వుకొచ్చావా ఏంది? కాదండి స్వామి, మీరు నన్ను నమ్మడం లేదు, మీరు లోపలికి దయచేయండి. కూర్చోవచ్చా? మాట పోనీ బావా, ఈడెవడో గాని మా బాగా సూటాడు పగటేసుకానికి. పగటి వేషం కాదండి, సాక్షాత్తు. ఆ టోన్ కూడా బాగానే సూట్ అయింది. శివుడేశానికి మా బాగా పిట్టయ్యవా? ఆ బాగా తక్కడాడు. ఈ లోకంలో నేను ఆడని చోటే లేదు. అంటే గొప్ప ఆటగాడు అనమాట. అయితే మాత్రం అలా పావులు అయ్యి మెళ్ళలో వేసుకుని అస్తమానం తిరగకపోతే ఆడేటప్పుడు వేసుకోకూడదట్టయా. ఈ లోకం పోకడ చూస్తుంటే ఏ క్షణంలో నేను ఆడాల్సి వస్తుందోనని సర్వసన్నద్ధంగా ఉన్నాను. ఆటగాడే కాదు గొప్ప మాటగాడు కూడా అన్నమాట. ఏమయ్యా సాంబా, సంతగానం వచ్చాడా? నాకు చందాలేమీ వద్దు. సాంబయ్య కుమార్తె వివాహానికి 10,000 రూపాయలు ఇవ్వండి. 10,000? డబ్బేనా? ఏమయ్యా సాంబయ్య, నీకు మర్యాదగా ఉందా? ఆ మర్యాదగా ఉందా అంట. ఒడ్డు పొడుగు ఉన్నవాడు వాడు చూసుకుని శివుడేశం వేయించి నా దగ్గర తీసుకొచ్చి డబ్బు కొందాలని చూస్తావా? అంతే అవసరమైతే ఇదిగో ఈ వంద పడికి. స్వామి చూస్తున్నానయ్యా, నీకు 100 గాక వేలివ్వడానికి నువ్వేమైనా సింహాచలంగాడివా? సింహాచలంగాడా? అదేంటి బావా? ఆ సింహాచలం గాడంటే సింహాచలం గాడ్, జీవోడి గాడ్, సింహాచలం దేవుడు. మన మధ్య విశాఖపట్నం వెళ్ళినప్పుడు సింహాచలం దేవుడు ఉండేలు 10,000 వేసి వచ్చాను. నేను చెప్పేది మీ అనుచరుడు సింహాచలం గురించి. 2వ ఆట సినిమా, బూడమ్మ సత్రం, కుంటి గుడ్డి బిచ్చగాళ్ళు, కసక్ కసక్, ఇవన్నీ తమకేలా తెలుసు? నాకింకా చాలా తెలుసు. స్మగ్లింగ్, చందనం లారీ, భద్రాచలాన్ని రైలెక్కించడం, ఇంకా చెప్పాలంటే ఇతను ఎలక్షన్ లో 1,23,614.50 రూపాయలు ఖర్చు పెట్టాడు. నువ్వు కుండా కుండ కింద 50, కుండా కుండ కింద 50 చొప్పున 358,695.45 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆపండి మహాప్రభు, ఆపండి. తమరు ఎవరో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది. ఒక్క క్షణం టైం ఇప్పించండి. ఓకే. ఇదిగో సార్ హార్డ్ క్యాష్. స్వామి అది నల్ల డబ్బు కాదు కదా, మళ్ళీ నన్ను ఎవరైనా పట్టుకుంటే? వాళ్ళ దగ్గర ఇంకా నల్ల డబ్బు ఎక్కడుంది సాంబయ్య? మొత్తం ఎలక్షనే పట్టుకుపోయింది. మహాప్రసాదం. వెళదామా? దయచేయి. వెళ్ళొస్తాం. సార్ ఈ చుట్టుపక్కలకి మీరు ఎక్కడికి వచ్చినా సరే ఆతిథ్యం మాత్రం మీరు ఇక్కడే తీసుకోవాలి. అప్స్టేర్ మీద ఒక రూమ్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ విత్ ఎయిర్ కండిషన్. మీకోసం అలా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచేస్తాను. మనం కుటుంబీకులు, ఆత్మీయులు, క్షేమంగా వెళ్తారండి.
10,000 పోతే పోయాయి గాని బావా సత్తు ఈశ్వరుని చూశావయ్య. ఈశ్వరుడా వల్లకాడ? వాడు సెంట్రల్ సిఐడి ఆఫీసర్ అయ్యా. సిబిఐ ఈ మధ్య ఇటువంటి వేషాల్లో కూడా తిప్పుతున్నారని ఉప్పంది. అయ్య బాబు, అయితే ఇప్పుడు ఏం చేయడు బావా? నువ్వేం భయపడకు, వాడు పొలిమేరకు దాటాడు. ఎలా? సమాచారంగా లేడట్టయ్యా, వాడు పిలిపిస్తాను, తప్పిస్తాను. భాగ్యం భాగ్యం. బాబా బాబా, ఏమిటండి హడావుడి? హడావుడి కాక మరేమిటే, నీ నోములు ఫలించాయే. ఇదిగో నేను మీ అమ్మాయి అడిగిన 10,000. 10,000? పదివేలు. ఎన్నడైనా కళ్ళతో చూసిన మామైతేగా, ఎవరికళ్ళైనా పడతాయి కానీ జాగ్రత్తగా దాచిపెట్టు. ఇది ఈశ్వర ప్రసాదం. ఈశ్వర ప్రసాదం ఏమిటండి? అప్పా, నువ్వు ఒట్టి సందేహ ప్రాణివే. ఇదిగో ఈశ్వరుడే వినాయకరావు గారి చేత ఇప్పించారు. మీ అన్నయ్యని వెంటనే బయలుదేరమని టెలిగ్రామ్ ఇచ్చేస్తా కానీ దాచిపెట్టు. ఇది కూడా ఉంచు. ఏమండి ఈ రంగ అమ్మాయి ఒంటికి నిండుగా ఉంటుంది కదండి. అమ్మాయి ఒంటికి ఎలా ఉన్నా నీ కంటికి నిండుగా ఉండుగా, ఇంకేం తీసుకో. సర్లేండి అమ్మాయి, రా అమ్మా, ఈ చీర తీసుకోనా? నీ ఇష్టం, నాకైతేనే ఒకటేనమ్మా. అమ్మాయి భాగ్యం రా అన్నయ్యా, రా. ఏమిటి బావగారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారా? ఇదేనా రావటం? అవును, సర్కారు ఎప్పట్లా లేటు. అప్పుడే చీరలు కట్టకునేస్తున్నారు. మరి టైం దగ్గర పడుతోంది కదన్నయ్యా. అది కాదు మావారు, నువ్వేమీ కంగారు పడక్కర్లేదయ్యా. నీ కట్నం డబ్బు ముడుపు కట్టి పెట్టాను. ఏమే ఆ 10,000 ఇవ్వటరా? ఏ 10,000 అండి? ఏ 10,000 ఇవితే ఇంకేదో 10,000 ముడ కట్టి పెట్టినట్టు. నేను ఇచ్చిన 10,000 పట్టరా? ఆగమ్మా ఆగు, ఆ డబ్బా అలాగే ఉంది. అదేమిటన్నయ్యా, ముందే కావాలన్నావుగా. ఇప్పుడు అన్నా అనుకో అమ్మా, కానీ కథ కొంచెం ఇప్పుడు అడ్డం జరిగింది. అనుకోకుండా 5 రోజులు ముందే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వమని వాడికి దుబాయ్ దేశం నుంచి ఆర్డర్ వచ్చింది. అందుచేత ఒక క్షణం కూడా ఆగడానికి వీల్లేదు నాన్న అని చెప్పేసి నిన్ననే చక్కాబోయాడు. మరో 2 ఏళ్ళ దాకా తిరిగి రాడు. తర్వాత చూస్తున్నాం బావారు. మా భార్య నా పెళ్లి 2 రోజుల దాకా వాయిదా పడింది. ఈలోగా మా నాన్నగారితో చెప్పి మన పెళ్లి ఒప్పించగలని ధైర్యం నాకుంది రవి. మీ వాళ్ళు ఒప్పుకుంటే మన అదృష్టవంతులే కదా. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిరా. ఏం కమలా, బాగున్నావా? ఎవరు? నేను కమలా. గోపాల్, అప్పుడే మర్చిపోయావా మన ఇద్దరు చిన్నప్పుడు దాగులు ముతలాడుకున్నాం? ఇప్పుడు చిన్నవాళ్ళం కాదుగా. మీ పెద్దరకమే చాలా ముద్దుగా ఉంది. ఆడినా పాడినా ఇప్పుడే అందం. Thank you.
పడుకో.